గారు సత్యనారాయణ గారు ఏం చెప్తారండి? దాదాపుగా అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. మరి మీ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోందండి? బేసిక్గా అధికార పార్టీ, వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. స్ట్రాటజీ మాది ఎలాగా కొత్త పార్టీ అని వాళ్ళకి ఆ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి, మాకు ఆ ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఒక సీనియర్ పార్టీ ఇప్పుడు పాలిటిక్స్ అండి, కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి కాంటెంపరీ పాలిటిక్స్ లోకి వెళ్తున్నాయి. అంటే సాంప్రదాయ రాజకీయాల నుంచి సమకాలీన రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు ఏమంటే సీనియర్స్ అందరూ మాకు సీట్ ఇవ్వకపోతే కుదరదు, గొడవ పెడతాం ఇలాంటి లేదు, అవినీతి అలాంటి ఆరోపణలు లేవు. ఒక క్లీన్ ఇమేజ్తో వచ్చిన పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ వచ్చి 30 ఏళ్ళు పైన అయిపోయింది కాబట్టి దానికి ఎక్స్పైరీ డేట్ వచ్చిందని అనిపించే టైంలో ఒక కాంటెంపరీ పార్టీ పాలిటిక్స్కి ఒక కొత్త సారథి వచ్చారు. సో మాకేమంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు యాక్చువల్గా ఈ డిబేట్లో నా తాలూకా కంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఏమంటే నేను డిబేట్కి వచ్చే ముందు పూర్తిగా నేను దీని గురించి ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ బేసిక్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన అక్కడ సక్సెస్ అయ్యి ఉంటే, తెలంగాణలో కానీ సక్సెస్ అయ్యి ఉంటే కూటమి, ఇక్కడ ఆయనకి చాలా బ్రహ్మాండంగా ఉండేది. అంటే ఏదో ఒకటి చెప్పడానికి మీ ఛానల్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళకి మీడియా ఉంది, సపోర్ట్ ఉంది, ఏదో చేసేవారు. అయితే అక్కడ ఎప్పుడైతే 15 సీట్ల నుంచి 2 సీట్లకు వచ్చేసారో పర్సంటేజ్ కూడా పడిపోయింది, 3.5% వచ్చింది. అంటే బీజేపీ వాళ్ళకంటే డబుల్లో ఉన్నారు. ది నేషనల్ పార్టీ స్కోర్డ్ మోర్ డబుల్ ది డిజిట్ దాన్ రీజనల్ పార్టీ, ఆ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, కానీ చంద్రబాబు నాయుడు సమర్థుడు, తలనొప్పులు ఎదుర్కోగల సమర్థత ఆయనకు ఉంది. ఎందుకంటే ఇదివరకు గతంలో ఒకసారి ఆఫ్ ది రికార్డ్ అయినా ఆన్ ది రికార్డ్ అయినా గంటా శ్రీనివాస్ గారు నాతో ఒకసారి అన్నారు, ఏ పార్టీకి వచ్చినా రాబోయే మాకు 10 సీట్లు దాటి రావు తెలుగుదేశం కానీ. అప్పుడు 94 సీట్లు వచ్చినాయి. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఎబిలిటీస్ మీద నమ్మకం ఉంది. అయితే వెన్ దిస్ ఎ పొలిటికల్ షిఫ్ట్ ఫ్రమ్ కాంటెంపరీ పాలిటిక్స్కి వచ్చేసరికి, అంటే కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి మార్పు వచ్చేసరికి ఈ ఎక్స్పీరియన్స్ డిస్క్వాలిఫికేషన్ అయిపోతుంది, ఈ సీనియర్స్ ఒక లయబిలిటీ అయిపోతారు. కాబట్టి ఆయనకున్నంత ఇబ్బంది జనసేనకి లేదు. జనసేన చాలా క్లారిటీతో ఉంది, ఏమంటే ఎవరికైనా సరే నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకే సీట్ ఇస్తాం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి సీట్ గ్యారంటీ ఇవ్వలేదు, ఎక్సెప్ట్ ఒక శెట్టిపల్లి క్యాండిడేట్ అక్కడ అనౌన్స్ చేశారు తప్ప మిగతా ఏ సీటు 174 సీట్లు ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. ఈ సైడ్ వెరీ క్లియర్లీ ఓన్లీ ఇన్ ఫిబ్రవరి డిస్కస్ అబౌట్ ఇట్. కాబట్టి మాకు ఇబ్బందులు లేవు ప్రస్తుతానికి. అశోక్ గారు ఓకే సార్.